పాత నగకు సమానమైన బరువుకు నగలు తీసుకోండి. నయా పైసా ఇవ్వాల్సిన పని లేదు. లలిత అడ్వాన్స్ ప్లాన్. వెల్కమ్ టు క్యూబ్ టీవీ. దిస్ ఇస్ డాక్టర్ నందిని ఫ్రమ్ కేర్ అండ్ క్యూర్ హోమియో క్లినిక్స్. ఇవాళ ఇంకొక టాపిక్ మాట్లాడుకుందాం మనము. చాలా కామన్ కంప్లైంట్, ఎంతోమంది దీంతో బాధపడుతూ ఉంటారు ఆన్ డైలీ బేసిస్ లోపల. అదేంటంటే మనకి కిడ్నీ స్టోన్స్ అండి, యూరోలిథియాసిస్ అని చెప్తూ ఉంటాము. అంటే మనకి కిడ్నీ లోపల ఫామ్ అయ్యే కొన్ని టైప్స్ ఆఫ్ స్టోన్స్ వల్ల మన డైలీ లైఫ్ లోపల కొంతవరకు మనం నొప్పి కావచ్చు, లేదంటే మూత్రంలో మంట కావచ్చు, కొంతవరకు బ్యాక్ పెయిన్, ఇలాంటి కంప్లైంట్స్ని ఫేస్ చేస్తూ ఉంటారు. అంటే కొంతమంది చాలా మటుకు డైలీ చేసే మిస్టేక్స్ వల్ల. సో దానివల్ల ఈ కిడ్నీ స్టోన్స్ అనేవి మనం ఎక్కువ మటుకు అబ్జర్వ్ చేస్తూ ఉంటామండి. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే కిడ్నీ స్టోన్స్ రావడానికి గల కాజెస్, అంటే కారణాల గురించి మాట్లాడుకుందాం ఇవాళ ఫస్ట్. సో కాజెస్ కనుక తీసుకున్నట్టయితే ఫస్ట్ పాయింట్ ఏంటంటే సఫిషియంట్గా వాటర్ తీసుకోకపోవడం. ముఖ్యంగా ఈ కంప్లైంట్ ఆడవాళ్ళ లోపల రావడానికి ఒక రెండు ప్రముఖ కారణాలు ఉంటాయండి. అదొచ్చేసి డీహైడ్రేషన్, అంటే వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం, సఫిషియంట్గా వాటర్ తీసుకోకపోవడం. నెక్స్ట్ ఆ యూరిన్ వచ్చే అర్జ్ని కొంతవరకు కంట్రోల్ చేసుకోవడం. అంటే ఇప్పుడు ఎస్పెషల్లీ లేడీస్ తీసుకుంటే, వర్కింగ్ ఉమెన్ బయట టాయిలెట్స్ యూజ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడరండి. సో వాష్రూమ్ వస్తుందేమో అనే భయానికి కొంతవరకు వాటర్ ఇంటేక్ అనేది తక్కువగా తీసుకుంటారు. సో ఎప్పుడైనా వాళ్ళకి యూరిన్ వస్తున్నట్టు అనిపించినా బయట టాయిలెట్స్ నీట్గా లేకపోవడమో, లేకపోతే వాళ్ళకి ఆ టైంకి అవైలబుల్గా లేకపోవడమో, ఈ రీజన్స్ వల్ల ఏంటంటే వాళ్ళు కొంతవరకు ఆ యూరిన్ వస్తున్న అర్జ్ని కంట్రోల్ చేసుకోవడం జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ముఖ్యంగా వాళ్ళకి ఈ స్టోన్స్ అనేవి ఫామ్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి. అండ్ దాంతోపాటు ఏంటంటే ఎక్కడైనా బయట వాళ్ళు యూరినరీ అవుట్లెట్స్ యూస్ చేసినప్పుడు ఏంటంటే లేడీస్ లోపల యూరినరీ ఇన్ఫెక్షన్స్ కూడా త్వరగా రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ మూడు రీజన్స్, అంటే ఫ్రీక్వెంట్గా వచ్చే యూరినరీ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ప్రాపర్గా వాటర్ కంటెంట్ తీసుకోకపోవడం కావచ్చు, లేదా అర్జ్ కంట్రోల్ చేసుకోవడం, ఈ మూడు కారణాల వల్ల ఏంటంటే ఆడవాళ్ళ లోపల మనం ఎక్కువగా ఈ కిడ్నీ స్టోన్స్ని చూస్తూ ఉంటామండి. అదే మగవాళ్ళ లోపల తీసుకుంటే కూడా మ్యాక్సిమం ఏంటంటే వాటర్ ఇంటేక్ తక్కువ తీసుకోవడం ఒకటి, కొంతవరకు స్మోకింగ్ కావచ్చు, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం కావచ్చు, ఎక్కువ కాఫీలు టీలు తాగడం కావచ్చు, లేదా కొంతవరకు ఒబేస్డ్గా ఉండడము, ఎక్కువ స్పైసీ ఫుడ్ తీసుకోవడము, ఇలా కొన్ని కారణాల వల్ల మగవాళ్ళ లోపల కూడా మనం ఈ కిడ్నీ స్టోన్స్ అనేవి చూస్తూ ఉంటామండి. సో నెక్స్ట్ ఇవి వచ్చే లొకేషన్స్ కనుక మనం మెయిన్గా మాట్లాడుకుంటే ఈ కిడ్నీ లోపల ఎక్కడైనా రావచ్చు అండి మనకివి. సో ఈ కిడ్నీలో ఉన్నంత వరకు మనకి ఎలాంటి సింటమ్స్ కొంతవరకు తెలియకపోవచ్చు. అంటే మనకి ఈ అప్పర్ పార్ట్ లోపల ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఎక్కువ మటుకు లక్షణాలు ఏవి కనిపించవండి. మనకి కొంతవరకు మూత్రంలో మంట ఇలా మాత్రమే మనము చూస్తూ ఉంటాము. అదే వెన్ ఇట్ కమ్స్ టు యురేటర్, అంటే ఈ యొక్క మనకి ట్యూబ్యూల్ లోపలికి ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో, ఈ నాళం అనేది, ఈ మూత్రనాళం అనేది చాలా సన్నగా ఉంటుందండి. సో ఈ రాయి ఎప్పుడైతే ఇలా వచ్చి ఈ మూత్రనాళం లోపల మనకి స్టక్ అవుతుందో, అప్పుడు మనకి సింప్టమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అది స్టక్ అయినప్పుడు ఏమవుతుందంటే చుట్టూ ఉన్న ఏరియా స్వెల్లింగ్ అవ్వడం కావచ్చు, లేదా మనకి కొంతవరకు యూరిన్ అనేది బ్యాక్ ఫ్లో అవ్వడం కావచ్చు, లేకపోతే కొంత వాపు కావచ్చు, ఇన్ఫ్లమేషన్, ఇన్ఫెక్షన్స్, ఇలాంటివన్నీ మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాము ఈ మూత్రనాళం లోపలికి వచ్చినప్పుడు. సో ఈ మూత్రనాళం నుంచి మూత్రాశయంకి వచ్చే దారి ఏదైతే ఉంటుందో, ఈ రాయి ఈ ద్వారం గుండా ఇక్కడ వరకు వచ్చేసరికి పేషెంట్స్ విపరీతమైన నొప్పి, మంటని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారండి. కాబట్టి ముఖ్యంగా కనిపించే లక్షణాలు ఏంటంటే సివియర్ బ్యాక్ పెయిన్ మనం అబ్జర్వ్ చేస్తాము. నడుము భాగంతో పాటు కొంతవరకు సైడ్స్కి కూడా ఎక్స్పాండ్ అవుతుంది నొప్పి, దాంతోపాటు కింద తొడల భాగం వరకు కూడా లాగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మూత్రంలో విపరీతంగా మంట ఉంటుందండి. మూత్రం పోసే ముందు, పోస్తున్నప్పుడు, పోసిన తర్వాత కూడా కొంతమంది మంటని ఎక్స్పీరియన్స్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొంచెం సివియర్ కేసెస్ లోపల ఏంటంటే బాగా వికారంగా ఉంటుంది, దాంతోపాటు ఏంటంటే వామిటింగ్ సెన్సేషన్, వామిటింగ్స్ వస్తున్నట్టుగా కూడా ఉంటాయండి. కొంచెం ఇన్ఫెక్షన్ కూడా ఉందనుకోండి, ఫర్ సపోజ్ యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా ఉంది, బాగా పస్సెల్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి బాగా, అంటే ఫీవర్తో పాటు కొంతవరకు చిల్స్ కూడా వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇవి ముఖ్యంగా మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ లోపల మనం చూసే లక్షణాలు ఇవే అండి. ఎప్పుడైతే మనకి స్టోన్ కిడ్నీ లోపల ఉండి సైజ్ తక్కువగా ఉంది అనుకుంటే కనుక రెగ్యులర్గా వాళ్ళు కొంచెం వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది, ఆటోమేటిక్గా స్టోన్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఎప్పుడైతే అది మూత్రనాళం లోపల స్టక్ అయ్యి విపరీతంగా ఇబ్బంది పెడుతుందో, అప్పుడు మాత్రం కంపల్సరీ వాళ్ళు ఫిజిషియన్ అడ్వైస్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ స్టోన్స్ అసలు ఎలా ఫామ్ అవుతాయి, ఎన్ని రకాల స్టోన్స్ ఉంటాయి అనేది చూద్దాం. సో మెయిన్లీ 90% ఆఫ్ ద స్టోన్స్ వచ్చేసి కాల్షియం స్టోన్సే ఉంటాయండి. అందులో 70% ఆక్సలేట్ స్టోన్స్, ఆక్సలేట్ స్టోన్సే ఉంటాయి 70%. సో ఈ ఆక్సలేట్ అనేది ఏంటంటే మనం తీసుకునే అన్ని ఆహార పదార్థాల లోపల, అంటే కూరలు కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, మనం డైలీ తీసుకునే మన దైనందిక జీవితంలో మనం తీసుకునే అన్ని ఆహార పదార్థాల లోపల కూడా ఈ ఆక్సలేట్ అనేది ఉంటుంది. కాకపోతే కొన్ని ఐటమ్స్ లోపల ఎక్కువ ఉంటుంది, కొన్ని ఐటమ్స్ లోపల తక్కువ ఉంటుంది. సో ఎప్పుడైతే మన మూత్రంలో ఈ కాల్షియం లెవెల్ అనేది పెరిగినప్పుడు మనం తీసుకునే ఆహార పదార్థంలో ఆక్సలేట్ అనేది కొంతవరకు ఎక్కువగా ఉంటే ఈ ఆక్సలేట్ వెళ్ళి ఈ కాల్షియంతో కలుస్తుంది, అప్పుడు మనకి కాల్షియం ఆక్సలేట్ స్టోన్ అనేది ఫామ్ అవుతుంది, విచ్ ఇన్ టర్న్ రిజల్ట్స్ ఇన్ టు కిడ్నీ స్టోన్. సింపుల్. కాబట్టి ఎవరైతే కిడ్నీ స్టోన్స్ హిస్టరీ ఉందో, ఆల్రెడీ వాళ్ళు ఇంతకుముందు స్టోన్ వచ్చింది లేదా ఫ్యామిలీ హిస్టరీలో ఉంది, ఆల్రెడీ బాధపడ్డాము అనుకునే వాళ్ళు, మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండాలి అంటే ఇక్కడ ఈ ఫుడ్ లోపల వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటే కొంతవరకు వాళ్ళకి ఇది రిపీట్ కాకుండా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఫాస్ఫేట్ స్టోన్. ఇవి ఒక 20% కేసెస్ లోపల చూస్తూ ఉంటాము. ఈ ఫాస్ఫేట్ అనేది ఏంటంటే ఎక్కువ మటుకు అవుట్ సైడ్ ఫుడ్, అంటే ఫాస్ట్ ఫుడ్స్ కావచ్చు, లేకపోతే బేకరీ ఐటమ్స్ కావచ్చు, ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఎవరైతే ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తారో అవుట్ సైడ్ ఫుడ్, కొంతవరకు వాళ్ళ లోపల ఈ ఫాస్ఫేట్ స్టోన్స్ అనేవి ఫామ్ అవుతాయండి. ఎందుకు అంటే ఇది ఒక ప్రిజర్వేటివ్ లాగా పనిచేస్తుంది, కాబట్టి ప్యాక్డ్ ఫుడ్స్ ఇలాంటి వాటి లోపల ఎక్కువ మోతాదులో ఈ ఫాస్ఫేట్ ఉంటుంది. కాబట్టి కొంతవరకు అలాంటి ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకునే వాళ్ళ లోపల ఈ ఫాస్ఫేట్ స్టోన్స్ అనేవి మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి యూరిక్ యాసిడ్ స్టోన్స్ అండి. యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఇవి చాలా తక్కువగా ఫామ్ అవుతాయి మనకి, జస్ట్ ఒక 5% లోపల ఫామ్ అవుతాయి. ఇదేంటంటే కొంతవరకు ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కావచ్చు, లేకపోతే బాగా నాన్ వెజ్ తినడం వల్ల ఈ స్టోన్స్ అనేవి ఫామ్ అవడానికి అవకాశం ఉంటుందండి. బట్ మనం మేజర్గా చూసేది ఏంటంటే కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ని మాత్రమే మనం మేజర్గా చూస్తూ ఉంటాం. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ పర్సంటేజ్, అంటే ఈ కిడ్నీ స్టోన్స్ తోటి బాధపడే వాళ్ళు కొంతవరకు మళ్ళీ రాకుండా ఉండడానికి తీసుకునే జాగ్రత్తలు ఏంటి అనేది మనం ఇప్పుడు మాట్లాడదాం. సో మనం ఇందాక చెప్పుకున్నట్టు ఈ ఆక్సలేట్ అనేది అన్ని ఆహార పదార్థాల లోపల ఉంటుంది, కానీ ఎక్కువ ఉండే ఆహార పదార్థాలు ఏంటంటే ఫస్ట్ పాలకూర అండి, స్పినాచ్. అందుకనే చాలామంది పేషెంట్స్ అడుగుతుంటారు కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు, మేడం పాలకూర టమాటో కలిపి తినొద్దా, పాలకూర ఎక్కువ తినొద్దా అని చెప్పి అడుగుతూ ఉంటారు. కానీ దాని వెనకాలన్న రీజన్ అనేది చాలామంది పేషెంట్స్కి తెలియదు. ఎందుకు అంటే పాలకూర లోపల ఆక్సలేట్ అనేది ఎక్కువగా ఉంటుంది, కాబట్టి ఎప్పుడైతే మన యూరిన్ లోపల కాల్షియం స్థాయి పెరుగుతుందో దాంతో కంబైన్ అవుతుంది, కాబట్టి కొంతవరకు కాల్షియం ఈ యొక్క పాలకూరని కొంతవరకు తక్కువ తీసుకోవడం ద్వారా ఈ స్టోన్స్ అనేవి ఫామ్ అవ్వకుండా ఉంటాయి ఆల్రెడీ ఉన్న వాళ్ళ లోపల. అలా అని మొత్తానికి మానేయాలని కాదు, కాకపోతే తక్కువ మోతాదులో, లిమిటెడ్ మోతాదులో తీసుకోవడం ద్వారా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అండ్ దాంతోపాటు బాదం పప్పులు కావచ్చు, సోయా కావచ్చు, వీటిలో లోపల కూడా ఆక్సలేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అండ్ దాంతోపాటు ఏంటంటే బాగా నాన్ వెజ్ తినే వాళ్ళ లోపల కూడా ఈ స్టోన్స్ అనేవి ఎక్కువ ఫామ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే ఈ నాన్ వెజ్ లోపల ఎక్కువ సాల్ట్ అండ్ దాంతోపాటు ఏంటంటే ఆయిల్ ఎక్కువగా కుక్ చేస్తూ ఉంటారు, బాగా సాల్ట్ ఎక్కువ వేసి కుక్ చేస్తుంటారు. సాల్ట్ అంటే మనకి నథింగ్ బట్ సోడియం అన్నమాట. ఈ సోడియం ఏం చేస్తుంది అంటే మనకి మూత్రం లోపల అగైన్ మళ్ళీ కాల్షియం స్థాయిని పెంచుతుంది, కాబట్టి ఏంటంటే దానివల్ల మళ్ళీ ఫ్రీక్వెంట్గా స్టోన్స్ ఫామ్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ వీటితో బాధపడే వాళ్ళు కొంతవరకు కొన్ని రోజుల పాటు నాన్ వెజ్ని తగ్గించడం ద్వారా వాళ్ళకి కిడ్నీ స్టోన్ సమస్య అనేది ఫ్రీక్వెంట్గా రిపీట్ కాకుండా ఉంటుందండి. సో ఇదేంటంటే జనరల్ ఐడియా అన్నమాట కిడ్నీ స్టోన్స్ గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అల్ట్రాసౌండ్ అబ్డోమెన్ అండి. మనకి మెయిన్గా యుఎస్జి స్కాన్ తీసుకోవడం ద్వారా అసలు ఎన్ని స్టోన్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ లొకేట్ అయి ఉన్నాయి అనేది మనకి స్కాన్ ద్వారా తెలుస్తుంది.
సో ఎవరికైతే నొప్పి ఎక్కువగా ఉంటుందో లేదా మూత్రంలో మంట రక్తం ఇలాంటివి వస్తూ ఉంటాయో వాళ్ళు ఏంటంటే ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించి వాళ్ళు అడ్వైస్ చేసిన టెస్టులు చేయించుకొని ఫర్దర్గా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇదేం ప్రాణాంతకమైన వ్యాధి కాదు, కాకపోతే ఎమర్జెన్సీ, ఒక్కొక్కసారి ఇది అక్యూట్ ఎమర్జెన్సీ కింద కన్వర్ట్ అవుతుంది. ఆ నొప్పి వల్ల కావచ్చు లేకపోతే మంట వల్ల కావచ్చు. కాబట్టి ఏంటంటే లైట్గా సింప్టమ్స్ కనిపిస్తున్నప్పుడే వెంటనే ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా తొందరగా ఉపశమనం పొందడానికి అవకాశం ఉంటుంది. సో మనకి హోమియోలో ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయి, మనం ఏం చేయొచ్చు అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.